ఉంటుంది కానీ ఎక్కడో మొదలుపెట్టినప్పుడు బాగానే ఉంటుంది తెలియకుండా ప్రాసెస్ లో పడిపోయి మనకి మనమే అది అనుకుంటూ మళ్ళీ ఒక మీటర్ సినిమా చేసే ఒక దీంట్లో తెలియకుండా పడిపోతాం బట్ దాన్ని కూడా తట్టుకొని ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ మంచి కథని తన అనుకున్న బలంగా ఏ విధమైన ఫ్లో లోపడకుండా అనుకున్న కథని అనుగుణంగా అనుకున్న విధంగా చెప్పే ఒక వెసులుబాటు ఈ సినిమా ద్వారా మా అనిల్ కలిగింది నాకు ఎప్పటి నుంచి కాదు తన రైటర్గా ఉన్నప్పటి నుంచి కూడా చాలా కథలు విడిగా నేను వేరే పాట రాసుకుని సెట్కి వెళ్ళినప్పుడు తను చెప్తూ వినిపిస్తూ ఉండేటువంటి తన పద్ధతి తను ఇది నాకు తన ఎనర్జీ నాకు తెలుసు సో అలాంటి అనిల్ కమర్షియల్గా ఒక ఎంటర్టైన్మెంట్ జోన్లో కామెడీ సినిమాలు డెఫినెట్గా బ్లాక్ సినిమాలు తీశాడు కానీ తనలో ఇంకా చాలా విషయం ఉంది అన్న విషయం నా గమనంలో ఉన్నది అది ఎప్పుడెప్పుడు బయటకు వస్తుందన్న ఎదురు చూపులకి ఈ సినిమా సమాధానంగా నిలిచింది డెఫినెట్గా కుదురుగా ఒక బాలకృష్ణ గారు లాంటి ఒక ఆర్టిస్ట్ని పెట్టుకుని ఆయన పర్ఫార్మెన్స్ కోణాన్ని బయటకు తీస్తూ కమర్షియల్ మీద ఏమాత్రం తగ్గకుండా ఆ హైస్ ఆ గోల్ బంప్స్ మూమెంట్స్ ఫ్యాన్స్ అంటాం ఎక్స్పెక్ట్ చేసేటువంటి చిన్న చిన్న ఐటమ్స్ని పొందుపరుచుకుంటూ కూడా క్లీన్గా క్రిస్ప్గా ఎక్కువ రిడ్యూ తీసుకోకుండా ఎంగేజింగ్గా ఉంటూ ఇలాంటి ఒక సినిమా దైవదత్తంగా కుదిరింది తన ఎఫర్ట్ చాలా ఉంది అందులోను అర్జున్ రాంపాల్ గారు ఫ్రెష్గా ఉన్నారు బాలకృష్ణ గారు చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ చేశారు బట్ అట్ ద సేమ్ టైం ఆయన ఏమంటాం హీరోయిజం మాస్ ఎలిమెంట్స్ వచ్చేటప్పటికి సుబ్బరాజు గారిని భయపెట్టే సీన్ అయితే నాకు నిజంగా గూస్ బంప్స్ అసలు క్లైమాక్స్ ఫైట్ అయితేనేమి తర్వాత పక్క నుంచి చాటు నుంచి వింటూ శ్రీలీల తన లవర్తో చెప్పే మాట వింటూ ఒక ఫాదర్గా ఎంత ఇదంటే అంత నాకు నిజంగా మళ్ళీ ఏడుపు వచ్చింది యాక్చువల్లీ నాకు ఆ క్లైమాక్స్ ట్రైనింగ్ సాంగ్ రాసేటప్పుడు నేను నాకు నీడికి కొంత నీడికి చూపించాడు తను మళ్ళీ నేను సినిమాలో అదే ప్లేస్మెంట్కి నాకు మళ్ళీ కళ్ళు చేమర్చాయి తను వయసులో ఉన్న పిల్ల చిన్నపిల్ల తప్పుగా అర్థం చేసుకుంటుంది అనుకున్నాను కానీ పర్వాలే బాగానే అర్థం చేసుకుంది నన్ను అన్న ఒక ఆ గుండెతడి ఆ సెటిల్ పర్ఫార్మెన్స్ ఆయనకు కూడా కమర్షియల్ మీడియా సినిమాలు చేస్తూ ఇలాంటి ఒక మంచి పర్ఫార్మెన్స్ మంచి క్యారెక్టర్ చూస్తూ ఉంటారు అందరూ కలిసికట్టుగా కుదిరింది సినిమాకి పర్ఫార్మెన్స్ ఇంకా శ్రీలీల విజయబాబు గురించి చెప్పే పనే లేదు తన పాత్రలో పూర్తిగా పరకాయ ప్రవేశం చేసింది అంతలా మన అనిల్ ఫీల్ చేసి ఉంటాడు ఇప్పుడు శ్రీలీల లేనిది శ్రీలీల డ్యాన్స్ లేనిది శ్రీలీల గ్లామర్ లేనిది సినిమా లేదు అనుకునేటువంటి ఒక దీంట్లో ఇలాంటి ఒక సినిమాని తను దీంట్లో ఉన్న విషయాన్ని గ్రహించి ఒప్పుకుని అందులో ఉన్నటువంటి పరిశ్రమ ఫైట్స్ అయితేనేమి ఆ ట్రైనింగ్ ఎపిసోడ్స్ అయితేనేమి చేయడం ఎక్కువ డేట్స్ అవసరపడి ఉంటాయి ఆ అమ్మాయికి వాళ్ళకి ఉన్నటువంటి ఒక డిమాండ్లో ఈ హడావుడిలో ఇలాంటి సినిమా చేయడం తన కెరీర్లో బిగినింగ్లో ఇలాంటి ఒక సినిమా చేసి అని చెప్పుకోగలిగే ఒక అవకాశం జీవితాంతం ఉంటుంది ఆ నిర్ణయం తీసుకున్న నిజంగా స్టేడియంలకి చాలా అభినందనలు ఇంకా టెక్నీషియన్స్ మా తమన్సంగా చెప్పేదే ఉంది చాలా సర్ప్రైజింగ్గా డమాల్ డిమిల్ అనుకున్నాను అసలు అర్జున్ రాంపాల్ గారు ఈ ఎపిసోడ్ మొత్తానికి కూడా ఒక వీణతో పాటు తను ప్రయోగం చేశాడు తమన్ను చాలా సెటిల్గా అనిపించింది చాలా ప్రొఫౌండ్గా బలంగా అనిపించింది ఎఫెక్టివ్గా అనిపించింది అదొక ప్రయోగం మిగతా ఇంకా చెప్పే పని ఉంది అసలు టన్నెల్ ఫైట్ గురించి అయితేనని క్లైమాక్స్ అయితేనని మామూలుగా లేదు సినిమా తమన్ వర్క్ తను ఎంతగా లోపల పరిశ్రమించాడు నేను కూడా ప్రత్యక్ష సాక్షిని పాటలు చాలా బాగా కుదిరాయి ముఖ్యంగా నాకు నా పాటతో సహా మా అనంత రాసినటువంటి ఉయ్యాల ఉయ్యాల పాట దానికి మించి మా మదన్ చూడడానికి వచ్చేటప్పుడు కొమ్మారెమ్మ అన్నటువంటి పాట చాలా గొప్ప సాహిత్యం కుదిరింది మంచి పాటలు రాయించుకోవడానికి ఇంకా శ్యామ్ గణపతి పాట అయితే నేను ఇంకా మళ్ళీ నా తెలిసి ఇంకో పాట చెప్పచ్చు లేదు వస్తుంది దాన్ని రాసిన పాట మోస్ట్లీ యాడ్ చేస్తాను చెప్పేసి ఉంటారు సో మా వైపు మా రైటర్స్ వైపు నుంచి కూడా మంచి కంట్రిబ్యూషన్ డైలాగ్స్ అయితే చెప్పి ఏర్కొని నేను చాలా చాలా గుర్తుపెట్టుకున్నా ప్రెస్ మీట్ ఉంటుందని తెలుసు గుర్తుపెట్టుకుందాం అనుకున్నాను నీకు చాలా అది కూడా హీరోయిజం డైలాగ్స్ మా నాన్న అంటుండేవాడు అని చెప్పేసి మా నాన్న అంటుండేవాడు అని చెప్పేసి ఆమూలంగా చెప్పడమే కానీ తొడగొడతా ఇంటికి వస్తా ఇలాంటి వ్యవహారాలు లేవు అసలు నిజంగా చాలా ఇంటెలిజెంట్గా తను స్క్రిప్ట్ని డీల్ చేసిన దాన్ని చాలా నచ్చింది మళ్ళీ 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 మా అనిల్కి అభినందనలు అనిల్కి ప్రోత్సాహకంగా ఉన్నటువంటి షేన్స్ వాళ్ళకి మంచి విజయాన్ని అందించి పెట్టాడు మంచి లాభాలు కూడా సమకూర్చి పెట్టాలని ఆశిస్తూ ముఖ్యంగా వెంకట్ గారు రాంప్రసాద్ గారికి కూడా తమిళరాజు గారికి కూడా మా వెనకాల అభినందనగా ఉన్నటువంటి అనిల్కి సహకరించిన టీము అందరికీ కూడా ఇలాంటి ఒక విజయానికి అభినందన తెలియజేస్తూ ఈ టీంలో నేను కూడా భాగస్వామ్యం కృతజ్ఞతలు అనిల్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్.